ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం ఏదైతే ఉందో రేట్ మెజర్ అనే టాపిక్లో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో అనేది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసి ఉన్నామా. ఇప్పుడు ఒకసారికి మనం పార్ట్ త్రీ వీడియో అనేది చేస్తున్నాం. దీనిలో ఒకసారికి మనకి ఏదైతే ఉందో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఏవైతే ఉంది మనం ఈ టాపిక్లో మనకి ఈ వీడియోలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ అనేవి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అన్నట్టు. దీనిలోంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా ఇస్తారు. ఆల్రెడీ పార్ట్ వన్ ఇది ఏదైతే ఉంది ఇది చూసే ముందు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో ఒకసారి చూడటానికి ట్రై చేయండి. అవి చూసిన తర్వాత ఇది చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మా చూడండి ఫస్ట్ దీనిలో సరిగి పార్ట్ త్రీ వీడియోలో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏదైతే ఉందో మనకి చూడండి ఏమొచ్చినాడు, ఈ కంటైనర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఇన్వర్టర్ కోన్. అంటే ఏదైతే ఉందో ఒక కంటైనర్ ఉందంటే అది కాస్త ఏ షేప్లో ఉందయ్యా అంటే ఒక ఇన్వర్టర్ కోన్ షేప్లో ఉంది అని చెప్పేసి ఇస్తున్నారు. అండ్ హ్యాస్ హైట్ 12 సెంటీమీటర్స్ అన్నారు అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఎట్ ద టాప్. అంటే ఏదైతే ఉందో దాని యొక్క టాప్లో దాని యొక్క రేడియస్ కాస్త 6 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వాటర్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే ఏదైతే ఉందో దానిలో మనకి ఏదైతే ఉందో ఆ ఇన్వర్టర్ కోన్లో మనకి వాటర్ అనేది ఫిల్ చేసినట్టయితే, అంటే ఏదైతే ఉందో 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ చొప్పున ఫిల్ చేసినట్టయితే ఏమడిగారు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 8 సెంటీమీటర్స్. అంటే ఏమడుగుతున్నారంటే ఈసారి మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ద వాటర్ అంటే హైట్లో ఉండేటువంటి రేట్ ఆఫ్ చేంజ్ని వాడు కనుక్కోమంటున్నారు అన్నట్టు. అంటే వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఎట్ ద హైట్ ఆఫ్ 8 సెంటీమీటర్స్, అంటే ఏదైతే ఉందో దాని యొక్క హైట్ అనేది 8 సెంటీమీటర్ ఫిల్ చేసినప్పుడు దాని యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ అనేది మనల్ని ఫైండ్అవుట్ చేయమంటున్నారు. సరే మనం చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏదైతే ఉందో దీనికి సంబంధించినగా మనం ఏదైతే ఉందో డయాగ్రామ్ కానీ చూసినట్టయితే ఇదిగో ఈ విధంగా మనం డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటున్నాము. ఏదైతే ఉందో ఈ విధంగా ఒక ఇన్వర్టెడ్ కోన్ అనేది ఉందన్నట్టు. ఈ విధంగా మనకి ఒక ఇన్వర్టెడ్ కోన్ అనేది ఉంది. ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే ఉందో ఒక ఇన్వర్టెడ్ కోన్ ఉంది. ఇది విధంగా దీని యొక్క హైట్ దీని యొక్క ఏదైతే ఉందో రేడియస్ ఈ పార్ట్ వరకు ఏమైనా రేడియస్ అవుతుంది. ఈ పార్ట్ ఏమైనా ఓ నుంచి ఏ వరకు ఉండేది ఏమైనా హైట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకి ఇచ్చున్నారమ్మా దీని యొక్క హైట్ కాస్త మనకి ఎంత ఇచ్చున్నారు అంటే 12 సెంటీమీటర్స్ ఇచ్చున్నారు. అలాగే దాని యొక్క రేడియస్ కాస్త 6 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అయితే ఏదైతే ఉందో దీని యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫిల్డ్ వాటర్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అంటే ఏదైతే ఉందో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాటర్ ఎట్ ద రేట్ ఫిల్డ్ విత్ ద వాటర్ ఎట్ ద రేట్ ఆఫ్ అంటే నథింగ్ బట్ దాని యొక్క వెలాసిటీలో ఉండేటువంటి చేంజ్ ని ఎట్ ద టైం టీ ప్రకారం వాడు ఇచ్చున్నాడు అన్నమాట. అంటే మనకి dv/dt అని చెప్పేసి ఇచ్చున్నారమ్మా. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో దాని యొక్క హైట్ లో ఎంత చేంజ్ వస్తుంది మనల్ని కనుక్కోమన్నారు. సరే మేము ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఉందో చూసినట్టయితే మనకి దీని యొక్క హైట్ ఏదైతే ఉందో దీని యొక్క హైట్ ని ఏమైనా హెచ్ అనుకుందాం, రేడియస్ ని ఏమన్నా ఆర్ అనుకుందాము, అలాగే ఏదైతే ఉందో వి ని ఏమన్నా వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అనుకుందాము ఎట్ ద టైం టీ అన్నట్టు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనం అనుకుంటాం కాబట్టి లెటర్స్ టేక్ అని చెప్పి రాస్తాను. లెటర్స్ టేక్ ఆర్ కామ హెచ్ కామ వి. లెటర్స్ టేక్ ఆర్ కామ హెచ్ కామ వి బి ద రేడియస్ హైట్ అండ్ వాల్యూమ్ of the cone at the time t. అంటే ఎట్ ద టైమ్ టీ దగ్గర దాని యొక్క రేడియస్ ని ఆర్ అనుకున్నాను, హైట్ ని హెచ్ అనుకున్నాను, వాల్యూమ్ అంటే వి అని చెప్పేసి మనం తీసుకుందాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మనకి గివెన్ దట్ మనకి ఏదైతే ఇచ్చున్నారో అది మనం రాసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చున్నారో అది మనం రాద్దాం అన్నట్టు. చూస్తే ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మా ఏదైతే ఉందో పైన మనకి ఏదైతే డయాగ్రామ్ ఉందో దాన్నే కింద ఒకసారి డ్రా చేశాను అన్నట్టు.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గివెన్ దట్ ఏమేమి ఇచ్చున్నారు, ఏదైతే ఉందో దీని యొక్క హైట్ కాస్త 12 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు, అలాగే దీని యొక్క రేడియస్ ఓబీ కాస్త 6 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అంటే ఏదైతే ఉందో మనకు అదే రాద్దాం, ఓఏ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓబీ కాస్త 6 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెలాసిటీలో ఉండేటువంటి చేంజ్ అంటే డివి బై డిటి, అంటే అది డివి బై డిటి కాస్త ఎంత ఇచ్చున్నారు, డివి బై డిటి కాస్త 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ నేను చూసినటువంటి డ్రా చేసినటువంటి ఏవైతే 2 ట్రయాంగిల్స్ పైన ఏదైతే డయాగ్రామ్ లో ఉన్నటువంటిది గమ్మ ఈ డయాగ్రామ్ బట్టేసి ఇక్కడ నేను డ్రా చేశాను అన్నట్టు. ఓకే, మీ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏమేమి ట్రయాంగిల్స్ ఏదైతే ఉందో ఏఓబి అనే ట్రయాంగిల్, ఏసిడి అనేటువంటి ట్రయాంగిల్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అవుతాయి అన్నమాట ఫ్రమ్ ద ఫిగర్స్. ఏదైతే ఉందో ఈ 2 ట్రయాంగిల్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఏదైతే ఉందో ఫ్రమ్ ద ఫిగర్స్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసిడి. ఏదైతే ఉందో ఏఓబి అనే ట్రయాంగిల్ ఏసిడి అనేటువంటి ట్రయాంగిల్ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. మా మనకి ఏదైతే ఉందో సిమిలారిటీ కండిషన్ ఏంటి, సిమిలారిటీ ప్రకారం ఏదైతే ఉందో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ సైడ్ ఇక్కడుండేటువంటి ఈ సైడ్ కి, అలాగే ఇక్కడుండేటువంటి ఈ సైడ్ ఇక్కడుండేటువంటి ఈ సైడ్ కి మనకి కరస్పాండింగ్ గా ఉంటాయి. అంటే ఏం రాయొచ్చు, ఓఏ బై ఏసి ఇజ్ ఈక్వల్ టు ఓఏ బై ఏసి ఇజ్ ఈక్వల్ టు ఓఏ బై ఏసి ఇజ్ ఈక్వల్ టు ఓబి బై సిడి అని చెప్పేసి రాయొచ్చు, ఓబి బై సిడి అని చెప్పేసి రాయొచ్చు. దట్ ఇంప్లైస్ మరి చూడండి జాగ్రత్తగా, ఓఏ అంటే ఎంత, 12 అన్నట్టు. ఓఏ అంటే మన 12 మనకు ఆల్రెడీ పక్కన డయాగ్రామ్ లో కనపడుతుంది. అలాగే మనకి ఏసీ అంటే ఎంత, హెచ్ అని చెప్పేసి మనం అనుకున్నాం, హెచ్ ఈక్వల్ టు హెచ్. అలాగే మనకి ఓబి అంటే ఎంత, 6 అన్నట్టు, 6 డివైడెడ్ బై. అలాగే సిడి అంటే ఎంత, స్మాల్ ఆర్ అని చెప్పేసి అనుకున్నాం. మరి ఈ రెండింటిని కూడా ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే ఏదైతే ఉందో 12 ఇంటూ ఆర్ ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ హెచ్ అవుతుంది, 6 ఇంటూ హెచ్ దట్ ఎంప్లైస్. మరి ఇక్కడ 6 6 క్యాన్సిల్ అయిపోయింది అనుకుమా, 2R is equal to H అవుతుంది, 2R is equal to H దట్ ఎంప్లైస్ R equal to H by 2 అన్నట్టు, R equal to H by 2. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో నెక్స్ట్ ఫార్ములా రాద్దామమ్మా. మనకి ఎవరికి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫార్ములా అనేది ఇప్పుడు మనం రాద్దాం అన్నమాట. మా వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కి ఫార్ములా ఏంటి, 1/3 πr² h అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ రాద్దాం, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ని మనం v తోటి డినోట్ చేస్తాం, v equal to 1/3 πr² h అని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు దీనికి వచ్చరికి ఏదైతే ఉందో మనకి r దగ్గర నేను h/2 ని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ మరి ఇక్కడ ఏదైతే ఉందో r దగ్గర π అంటే అలాగే రాస్తాను, ఇక్కడ ఆర్ దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాను, h/2 రాసుకుంటాను, h/2 2 ఇంటూ h అనమాట, దట్ ఈస్ ఈక్వల్ టు మా h² ఇంటూ h అంటే h³ అవుతుంది, π/2² అంటే 4 3 ఆర్ 12, π/12 ఇంటూ h² ఇంటూ h అంటే h³ అవుతుంది, π/12 ఇంటూ h³. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో దీనికి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మా, విత్ రెస్పెక్ట్ టు t ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఏదైతే ఉందో అప్లైయింగ్ డెరివేటివ్ వి గెట్ dv/dt ఇస్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు మనం t ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ π/12 అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉండిపోతుంది π/12 అనేది. మా h³ కి డెరివేటివ్ అంటే 3 ఇంటూ h² అవుతుంది, బట్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే hని మనకి విత్ రెస్పెక్ట్ h చేస్తే అలాగే ఉండిపోతుంది, బట్ విత్ రెస్పెక్ట్ టు t ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకి dh/dt అవుతుంది అనమాట, dh/dt. ఓకే, మా దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏదైతే ఉందో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, dv/dt అంటే ఆల్రెడీ మనకి
ట్వెల్వ్ అని చెప్పేసి మనం స్టార్టింగ్ లో రాసుకున్నాం. ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే మనకు అలాగే ఉంచేద్దాం, పై బై ట్వెల్వ్ అంటే అలాగే ఉంచేద్దాం పై బై ట్వెల్వ్. అలాగే నెక్స్ట్ త్రీ ఇంటూ త్రీ హెచ్ స్క్వేర్ అలాగే ఉంచేద్దాం, త్రీ హెచ్ స్క్వేర్ కూడా ఇంటూ డిహెచ్ బై డిటి. ఓకేమా, డిహెచ్ బై డిటి అని చెప్పేసి రాశారు. దట్ ఎంప్లాయిస్ మనకి ఇక్కడ దీని నుంచి డిహెచ్ బై డిటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ట్వెల్వ్ అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తాను, త్రీ హెచ్ స్క్వేర్ కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తాను, అంటే ఏదైతే ఉందో ట్వెల్వ్ అలాగే ఉండిపోతుంది. ఇక్కడ పై బై ట్వెల్వ్ ఇటు వచ్చేస్తే ట్వెల్వ్ బై పై అవుతుంది, ఇంటూ త్రీ హెచ్ స్క్వేర్ కింద ఇటు వచ్చేస్తే వన్ బై త్రీ హెచ్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు డిహెచ్ బై డిటి అవుతుంది అన్నట్టు, డిహెచ్ బై డిటి. ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో డిహెచ్ బై డిటి అనేది కావాలి, దట్ ఎంప్లాయిస్ దానికోసం నేను ఏదైతే ఉందో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్, ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై పై ఇంటూ త్రీ హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డిహెచ్ బై డిటి అనేది అవుతుంది, డిహెచ్ బై డిటి. మరి ఇక్కడ త్రీ అనేది త్రీ ఫోర్స్ అన్నట్టు, త్రీ ఫోర్స్ ఆర్ ట్వెల్వ్ అన్నట్టు, దట్ ఎంప్లాయిస్ ట్వెల్వ్ ఫోర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్, ఫార్టీ ఎయిట్ బై పై హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డిహెచ్ బై డిటి. ఓకేమా, డిహెచ్ బై డిటి. ఇప్పుడు మనం ఏదైతే ఉందో డిహెచ్ బై డిటి అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి ఇంతకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ద వాటర్ లెవెల్ ఏదైతే ఉందో చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే ఉందో మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టుగా వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ద వాటర్ లెవెల్ అంటే ఏదైతే ఉందో వాటర్ లెవెల్లో ఉండేటువంటి హైట్ యొక్క హైట్ లో దానికి రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోమన్నారు. రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలంటే మనం ఏం చెప్పాము, డిహెచ్ బై డిటి కనుక్కోవాలి. ఎప్పుడు కనుక్కోవాలి, ఎట్ ద హైట్ ఆఫ్ ఎయిట్ సెంటీమీటర్ అంటే దాని యొక్క హైట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో డిహెచ్ బై డిటి, డిహెచ్ బై డిటి ఎట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇస్ ఈక్వల్ టు అంటే ఫార్టీ ఎయిట్ బై పై ఇంటూ హెచ్ దగ్గర మనం ఎయిట్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎయిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎయిట్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై పై ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్. మా ఇక్కడ ఎయిట్తో మనం క్యాన్సిల్ చేస్తే ఎయిట్ వన్స్ ఎయిట్ సిక్స్ అన్నట్టు, అలాగే మనం త్రీతో టూతో క్యాన్సిల్ చేస్తే టూ త్రీస్ టూ ఫోర్స్ అన్నట్టు, అంటే మనకి ఎంత మిగులుతుంది, త్రీ బై ఫోర్ పై అనేది మిగులుతుంది అన్నమాట, త్రీ బై ఫోర్ పై సెంటీమీటర్ పర్ సెకండ్. అంటే మనకి ఏదైతే ఉందో ఫైనల్ గా కంక్లూజన్ కూడా ఒకసారి రాద్దామమ్మా, ఏదైతే ఉందో మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది దేర్ఫోర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ది వాటర్ హైట్ ఆఫ్ ది వాటర్ ఇస్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ పై సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకేమా, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో మనం ఏం చేసాం క్వశ్చన్ లో, ఏదైతే ఉంది కంటైనర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఇన్వర్టెడ్ కోన్ ఆఫ్ హైట్ ట్వెల్వ్ సెంటీమీటర్ రేడియస్ సిక్స్ సెంటీమీటర్స్, అంటే దాని యొక్క హైట్ ఇచ్చినారు అమ్మా రేడియస్ ఇచ్చినారు, అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అట్ ద రేట్ ఆఫ్ ట్వెల్వ్ సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్, అంటే దాని యొక్క వాల్యూమ్ లో ఉండేటువంటి చేంజ్ ఇచ్చున్నారు. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ద వాటర్ లెవెల్ వెన్ ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. మరి దీనికి కాస్త మనకి ఏదైతే ఉందో డయాగ్రామ్ డ్రా చేసుకున్నాము. మొదటగా ఒక డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్ నుంచి ఏదైతే ఉందో పైన ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఏదైతే ఉందో ఏఓబి అనే ట్రయాంగిల్ మళ్ళీ ఒకసారి డ్రా చేసుకున్నాను, తర్వాత ఏసీడి అనేటువంటి ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను, ఇక్కడ ఆర్హెచ్వి అంటే రాసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో హైట్ ఇచ్చున్నారు, రేడియస్ ఇచ్చున్నారు, వెలాసిటీలో ఉండేటువంటి చేంజ్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో రెండు ట్రయాంగిల్స్ సిమిలారిటీ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో తీసుకుంటే ఆర్ ఈక్వల్ టు హెచ్ బై టూ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ద కోన్ మనకి ఫార్ములా అప్లై చేస్తే వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్, ఏదైతే ఉందో దీనికి వెలాసిటీ ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో వాల్యూమ్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు డి ద్వారా. మనకి దీని నుంచి డిహెచ్ బై డిటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిహెచ్ బై డిటి ఫైండ్ అవుట్ చేసాము, ఫార్టీ ఎయిట్ బై పై హెచ్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనం డిహెచ్ బై డిటి ఎట్ ద హైట్ హెచ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అని చెప్పి కనుక్కున్నట్టయితే మనకి త్రీ బై ఫోర్ పై ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. అంటే చివరిలో కంక్లూజన్ కూడా రాసామమ్మా, దే ఫర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది వాటర్ ఇస్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ పై సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చినారు. ఓకేమా, నోట్ చేసుకోండి.
మరి నేను ఇలా పెడుతున్నానమ్మా, ఏదైతే ఉందో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండమ్మా. ఆల్రెడీ ప్రాబ్లము ఓకే, మా అబ్జర్వ్ చేయండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ ఇంక్రీజింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 9 క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. హౌ ఫాస్ట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ వెన్ ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఈస్ 10 సెంటీమీటర్స్? అంటే ఇక్కడ మీరు ఏదైనా అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఉందో, క్యూబ్ అనే పదం వాడారమ్మా ఇక్కడ. ఆల్రెడీ మనకి క్యూబ్ అంటే ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. ఆ క్యూబ్కి ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉండేటువంటి సైడ్స్, మొత్తం 3 సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. క్యూబ్ అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ 3 సమానంగా ఉంటాయి. దాని యొక్క సైడ్ యొక్క లెంత్ని మనం ఎక్స్ అని చెప్పేసి తీసుకున్నట్టయితే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్కి ఫార్ములా ఏమన్నా ఎక్స్ క్యూబ్ అవుతుంది. అలాగే సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ మనకు సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం కన్సిడర్ చేస్తామమ్మా. టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి 6x² అవుతుంది. ఎందుకంటే దానికి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ ఇదంతా మనకి లోయర్ క్లాసెస్ లో 10th క్లాస్లోనే వస్తుందమ్మా. ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆ క్యూబ్ యొక్క సైడ్ని మనం ఎక్స్ అనుకుందాము, వాల్యూమ్ని వి అనుకుందాము, అలాగే సర్ఫేస్ ఏరియాని ఎస్ అని చెప్పేసి అనుకుందాం. అంటే ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి, లెట్ ఎక్స్ కామా ఎస్ కామా వి బి ద సైడ్. ఎస్ అంటే సైడ్, ఎస్ అంటే ఉన్న సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా అండ్ వి బి ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎట్ అ టైమ్ టి. ఎట్ అ టైమ్ టి అంటే టి అనే టైంకి ఏదైతే ఉందో దాని యొక్క సైడ్ని ఎక్స్ అనుకున్నాను, సర్ఫేస్ ఏరియాని ఎస్ అనుకున్నాను, వాల్యూమ్ని వి అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చినారమ్మా, ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఆ వాల్యూమ్లో ఉండేటువంటి మీకు అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 9 క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. అంటే ఏదైతే ఉందో వాల్యూమ్లో ఉండేటువంటి చేంజ్, అంటే మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి రాస్తాం. గివెన్ దట్ ఏమిచ్చినారు వాల్యూమ్లో చేంజ్ అంటే డివి బై డిటి. ఇది కాస్త ఎంత ఇచ్చినారు, 9 క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్, అంటే 9 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చినారు. అయితే హౌ ఫాస్ట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ అండ్ ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఈస్ 10 సెంటీమీటర్. అంటే ఏదైతే ఉందో దాని యొక్క ఎడ్జ్ కాస్త మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు, 10 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఫస్ట్ ఫార్ములా రాద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి, మనకి ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే వి అనమాట. ఏంటి ఫార్ములా ఏంటి, వాల్యూమ్కి ఎక్స్ క్యూబ్ అన్నట్టు. మరి దీనికి మనం డెరివేటివ్ అప్లై చేసినట్టయితే విత్ రెస్పెక్ట్ టు టీ ద్వారా డివి బై డిటి ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ 3x² ఇంటూ dx/dt అవుతుంది. దట్ ఎంప్లైస్ ఆల్రెడీ మనకి డివి బై డిటి అంటే మనకి ఎంత తెలుసు, 9 అని చెప్పి తెలుసు. 9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x అంటే ఎంత తెలుసు, 10 అని చెప్పి తెలుసు. 10² ఇంటూ dx/dt అవుతుంది. దట్ ఎంప్లైస్ ఇక్కడ 9 డివైడెడ్ బై మా 3 ఇంటూ 10² అంటే 300 అవుతుంది. 3 ఇంటూ 10² అంటే 100 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు dx/dt అవుతుంది. దట్ ఎంప్లాయీస్ ఇక్కడ 3 త్రూ 3తో క్యాన్సిల్ అయితే 3 వన్స్ 3 త్రీస్ అనమాట. అంటే దట్ ఎంప్లాయీస్ dx/dt ఈజ్ ఈక్వల్ టు 3/100 అన్నట్టు. 3/100 ఏదైతే ఉందో
ఏదైతే సైడ్ లో ఉండేటువంటి చేంజ్ కాస్త డిఎక్స్ బై డిటి కాస్త 3/100. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సర్ఫేస్ ఏరియాలో ఉండేటువంటి రేట్ ఆఫ్ చేంజ్ అనమాట. అంటే ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా రాద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, మా సర్ఫేస్ ఏరియా అంటే మనం ఎస్ అని చెప్పి తీసుకున్నట్టయితే దాని యొక్క ఏరియాకి ఫార్ములా 6x² అవుతుంది, 6x² అవుతుంది. దీనిలో దీనికి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే డిఎస్ బై డిటి ఇస్ ఈక్వల్ టు, డిఎస్ బై డిటి ఇస్ ఈక్వల్ టు 6 x² డెరివేటివ్ ఎంత, 2x ఇంటూ డిఎక్స్ బై డిటి అవుతుంది. దట్ ఇస్ ఈక్వల్ టు 6 × 2 అంటే 12 అవుతుంది, 12x ఇంటూ డిఎక్స్ బై డిటి మా దట్ ఇస్ ఈక్వల్ టు 12 ఇంటూ, మా ఆల్రెడీ మనకి ఎక్స్ అంటే ఎంత తెలుసు 10 అని చెప్పి తెలుసు, అలాగే డిఎక్స్ బై డిటి అంటే ఎంత తెలుసు 3/100 అని చెప్పేసి తెలుసు. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 10 1s, ఇక్కడ ఒక 10 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏదైతే ఇంకా మనకేమైంది, ఇక్కడ మనకి 2తో కూడా క్యాన్సిల్ చేస్తాం, 2 6 అన్నట్టు 2 5s అన్నట్టు, అంటే 18/5 అవుతుంది. 18/5, 18/5 అంటే మనం ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 5 × 3 = 15, మళ్ళీ 3 మిగులుతుంది, 30 అని అంటే 3.6 అవుతుంది. అంటే ఏదైతే ఉందో cm² per second అన్నట్టు. అంటే ఏదైతే ఉందో ఈ విధంగా మనకి ఫైనల్గా కంక్లూజన్ కూడా ఒకసారి రాద్దామమ్మా. దే ఫోర్ ఏం అడిగారు, వాట్ ఈస్ ద హౌ ఫాస్ట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ అనేసి అన్నాడు అన్నమాట. అంటే నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా. దే ఫోర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఇస్ ఈక్వల్ టు మనకి ఏదైతే ఉందో డిఎస్ బై డిటి, డిఎస్ బై డిటి ఇస్ ఈక్వల్ టు 3.6 cm² per second. ఓకేమా, అర్థమైంది కదా. ఓకేమా, నోట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం. మళ్ళీ ఒకసారి పెడుతుంది, ఒకసారి మళ్ళా చూడండి, ఒకసారి మళ్ళా ఒకసారి ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా సెకండ్ క్వశ్చన్లో, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఓకే మా నెక్స్ట్ థర్డ్ చూడమ్మా. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 cm³ per second. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ వెన్ ద లెంత్ ఆఫ్ ఎన్ ఎడ్జ్ ఈజ్ 12 cm అని చెప్పేసి అంటున్నారు. ఇదే మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ ఇది చేస్తున్నామమ్మా. ఇప్పుడే ఏదైతే ఉందో క్యూబ్కి సంబంధించిన ప్రాబ్లం అనమాట. అమ్మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో రాయాల్సిన స్టెప్ ఏంటి, లెట్ ఎక్స్ కామా ఎస్ కామా వి బి ద సైడ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎట్ ద టైమ్ ఆల్రెడీ సెకండ్ ప్రాబ్లం ఇదే మోడల్ అన్నట్టు. ఎక్స్ కామా ఎస్ కామా వి బి ద సైడ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎట్ ద టైమ్ టీ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో ఏమి ఇచ్చున్నారు, వాల్యూమ్లో ఉన్నటువంటి చేంజ్ అంటే ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి రాద్దాం. గివెన్ దట్ డివి బై డిటి ఇస్ ఈక్వల్ టు 8 cm³ per second అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఎనర్జీస్ 12 cm అంటే ఎక్స్ ఈక్వల్ టు 12 cm అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో మనకి దీనికి సంబంధించిన ఫార్ములా అన్నట్టు ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ని మనం వి తో డినోట్ చేస్తాం. ఫార్ములా వచ్చరికి ఎక్స్ క్యూబ్ అన్నట్టు. మనం ఏదైతే ఉందో దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 3x² × dx/dt అవుతుంది. దట్ ఎంప్లాయీస్ మా ఆల్రెడీ డివి బై డిటి అంటే ఏమన్నా 8 అవుతుంది. ఓకేమా, డివి బై డిటి అంటే ఏమన్నా 8 ని సబ్స్టిట్యూట్ చేస్తాను. దట్ ఈస్ ఈక్వల్ టు 3 × x అంటే ఏమన్నా 12 సబ్స్టిట్యూట్ చేస్తాను, 12²
ఇంటూ డిఎక్స్ బై డిటి. దట్ ఎంప్లాయిస్ డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 3 ఇంటూ 12 ఇంటూ 12 అవుతుంది. మీకు 4తో క్యాన్సిల్ చేస్తే 4 1స్ అన్నట్టు, 4 3స్ అన్నట్టు, 2 1స్ 2 6స్ అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 6 3స్ ఆర్ 18 18 3స్ ఆర్ 54. ఈ విధంగా మనకి డివి బై డిటి కాస్త 1 బై 54 అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏదైతే ఉందో మనం సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా రాద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. దీన్ని మనం ఎస్ అనుకున్నట్టయితే ఫార్ములా ఏంటి, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి 6x² అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఎస్ ఈక్వల్ టు 6x². ఓకే, మీ ఇప్పుడు దీనికి కూడా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు టీ ద్వారా. అంటే డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 6x² డెరివేటివ్, 6 ఇంటూ x² డెరివేటివ్ 2x ఇంటూ ఎక్స్ డెరివేటివ్ డిఎక్స్ బై డిటి అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఇంటూ x అంటే మన 12 అవుతుంది. అలాగే డిఎక్స్ బై డిటి అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం 1 బై 54 అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో మనం దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 6 1స్ 6 9స్ అవుతుంది. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 4స్ 3 3స్ అన్నట్టు. అంటే మనకు ఆన్సర్ కాస్త మనకి 8 బై 3 అవుతుంది. మా 8 బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 బై 3. 8 బై 3ని మనం ఏదైతే ఉందో డివైడ్ చేస్తే 3 2s are 6 అన్నట్టు, 2.66 అవుతుంది సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే ఫైనల్గా మనం ఒకసారి కంక్లూజన్ రాద్దాం. కంక్లూజన్ ఏంటి, దేర్ఫోర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ అన్నాడు కదా. దేర్ఫోర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంతమ్మా, 2.66 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకేమా, ఒకసారి చూడండి అయితే మొదటి నుంచి ఎదుగుతుందో ప్రాబ్లం. ఒకసారి ఈ విధంగా ప్రాబ్లం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని దాని ప్రకారం రాసుకోవడానికి ట్రై చేయండి. ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెళ్ళు మర్చిపోవద్దు.